हाय नमस्ते वेलकम टू मई चैनल नेनु ई रोजु टेरेस पैना नेटि बीरकायलु दोरिकिनाय कदा अंडी वीटितो अयिते बज्जी चेस्तुन्न बीरकाय बज्जी नेनु ए विधंगा चेस्तानो ना स्टाइल्लो चूडंडी। मुंदुगा मनं मिरपकाय बज्जीकि पिंडि कलुपुकुंटां कदा अदे विधंगा कलुपुकोवालि। ఇలా ఉండాలండి పిండి, పిండి అయితే ఇలా లూజుగా ఉండాలి, మరి పలచగా కాకుండా గట్టిగా కాకుండా కొద్దిగా లూజుగా మాత్రం ఉండాలి। ఈ విధంగా పిండి అయితే కలుపుకున్న తర్వాత బీరకాయలకి ఫస్ట్ పైన కొద్దిగా తొక్క తీసుకొని ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి। రౌండ్ గా కట్ చేసుకొని మీకు ఈ విధంగా అయితే బాండిలో ఆయిల్ అయితే వేడెక్కి తర్వాత వీటిని అయితే 1/1 వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా టేస్ట్ అవుతుందండి ఈ బజ్జీ అయితే। నేను ఎన్నో బజ్జీలు తిన్నాను గానీ ఈ బీరకాయ అంత టేస్ట్ అయినటువంటి బజ్జీ మాత్రం తినలేదు। నేనైతే టెర్రస్ పైన వచ్చినటువంటి ఈ నేతి బీరకాయలను కేవలం బజ్జీలకు మాత్రమే ఉపయోగించుకుంటాను, కర్రీస్ మాత్రమే చేయను। ఈ విధంగా వేసుకోవాలండి ఆయిల్ లో। నేను ఈ పిండిని ఒక పెద్ద గ్లాస్ అంత శనగ పిండి, టీ గ్లాస్ అంత బియ్య పిండిని తీసుకున్నానండి। ఇందులో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర విధంగా వేసుకున్నా। వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా, చూడండి ఈ విధంగా వేసుకోవాలి, చాలా టేస్ట్ అవుతున్నాయండి ఇవైతే బీరకాయ తోటి బజ్జీలు। నేను ఇది సెకండ్ టైం చేయడము, ముందే మీరు వచ్చినటువంటి బీరకాయలతో నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఏ విధంగా వస్తాయో, మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను। కొద్దిగా సోడా వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోవద్దు సోడా, కొద్దిగా అయితే వేసుకున్నాను। కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల కొద్దిగా పిండి పిండిగా ఉంటది, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి। ఈ నేతి బీరకాయలతో కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుందండి। ఈ కర్రీని ఎలా చేయాలంటే కొద్దిగా మెంతికూర కలిపి బీరకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది। మామూలు బీరకాయ కంటే ఇది కొద్దిగా ఎక్కువ టేస్ట్ గా అనిపిస్తుంది నాకైతే। మీకు మా వీడియోస్ అయితే నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి। ఇవి రెండు చెట్లు అయితే ఉన్నాయండి పైన, ఈ రెండు చెట్లే మాకు మస్తు అవుతున్నాయి చూడాలి। ఇవి సమ్మర్లో ఎక్కువ అవుతాయి అనుకుంటా బీరకాయలు, వర్షాకాలం అంతా ఎక్కువగా రాలేవు బీరకాయలు అయితే, వచ్చినా కానీ చెట్టు ఎదుగుదల అంతగా లేకుండే సమ్మర్లో అయితే బాగా వస్తుంది చెట్టు, అయితే పెరగడం కూడా బాగా అవుతుంది, తీగ గ్రోత్ కూడా బాగుంది। ఈ విధంగా మన ఎగ్ బజ్జీలాగా అవుతాయి చూడడానికైతే, తింటే మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయండి ఇవైతే। మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చూడండి ఏ విధంగా ఉన్నాయో।
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.